పడుకో దండ పడుకో దండం తప్ప శుభాకాంక్షలు మనం ఇంత మంచిగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే వాళ్ళ త్యాగమే. ఎందుకంటే వారు చేసిన పుణ్యంతో మనం ఈరోజు ఇంత బాగున్నాం. గతంలో ఇంత ఇంత ఇదంటే అసలు కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళను కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళను తొక్కి అవమానంగా వాళ్ళను మానసికంగా బాధపెట్టి చంపిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పెద్ద మనుషులు ఇలాంటి మహానుభావులు చేసిన పుణ్యమే ఈరోజు అందరం ప్రజలం. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఆయన చేసిన పుణ్యం ఏంటంటే మనం ఈరోజు మనశ్శాంతంగా ఉన్నామంటే వాళ్ళు చేసిన త్యాగఫలమే. ఈరోజు ప్రతి ఒక్క మతం కులం ఎవరికి ఒకరికి ఎవరికైనా సరే ఈ కులానికి ఈ రకమైన బ్లడ్ ఉంటుంది, ఈ కులానికి ఈ రకమైన బ్లడ్ ఉంటుంది ఎక్కడ లేదు. ఎవరికి వచ్చినా రక్తం రెడ్డిగానే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఒక ఫ్యామిలీగా ఉండాలని చెప్పేసి ఆయన పోరాడి ఈరోజు మనం ఇంత మంచి ఉన్నామంటే ఆయన పుణ్యమే. వాస్తవంగా కొన్ని కొంతమంది పెద్దలు వాళ్ళ ప్రాణాలను బలిపెట్టి కూడా మనకు ఈరోజు మనం ఇట్లా ఉన్నాం. కాబట్టి వారి యొక్క అడుగుజాడలు మనం అందరం నడవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంచుకుంటున్నాం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగం ఉన్నంత వరకు, సమాజం ఉన్నంత వరకు ప్రజల అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు. భారత జాతికి దిక్సూచిగా నిలిచి కోట్లాది మంది బహుజనుల జాతకాలు మార్చిన మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు, భారత జాతిని అంతర్జాతీయ స్థాయికి రెపరెపలాడించిన మహనీయుడు, అణగారిన వర్గాల అభ్యున్నత కోసం కుల మత వర్గ వివక్షలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ గారు. పుట్టుకతో ఎంతో వివక్ష ఉన్నప్పటికీ ఒక వ్యక్తికి సరైన విద్యా అవకాశాలు కల్పిస్తే అతడు ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతాడనడానికి నిదర్శనం అంబేద్కర్ గారు. కాబట్టి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన అవకాశాలన్నిటికీ నేటి యువత సద్వినియోగం చేసుకొని
వారి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి వినియోగించుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మనందరం కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ సదాశివపేట పోలీస్ తరపున నాయకు ధన్యవాదాలు. మరొకసారి అందరికీ అంబేద్కర్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. సుబీత క్రికెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి జన్మదిన సందర్భంగా ఇది 131వ జన్మదినం. మున్సిపల్ తరపున అధికారికంగా ఈ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పిస్తున్నాం. మరి అందరూ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ఆచారాలతో ముందుకు నడవాలని చెప్పి ఆయన గీత పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయనకు ఈరోజు నివాళులర్పిస్తూ పుష్పల తరపున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.